పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు మండల పరిషత్ అధికారికి ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చింతల్పూడి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కొమ్మరాజు సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా వెంటనే కొనసాగించాలని, కోవిడ్ వల్ల చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, రైతులు పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా ప్రతి తెల్ల కార్డు ఉన్న వారికి 15,000 రూపాయలు ప్రకటించాలని, హాస్పిటల్లో ఆక్సిజన్ అందక అనేక మంది చనిపోతున్నారు కాబట్టి హాస్పిటల్లో మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి, అంతేకాకుండా జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ గడిదేశి, యేసు, పొదులి, రాయప్ప, మెకానిక్ రమణ తదితరులు పాల్గొన్నారు. సరిపోయిన వారికి 20 లక్షల రూపాయలు ఎక్స్పెక్ట్ రావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి కరోనాతో మరణించిన ప్రతి బాధితుడు కూడా మరి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఆక్సిజన్ అందక మరణించిన కరోనాతో మరణించిన వ్యక్తులందరూ కూడా మరి 20 లక్షల రూపాయలు ఎక్స్పెక్ట్ ఇవ్వాలి. ఇది ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు సరైన సదుపాయాలు లేక మరి ఆక్సిజన్తో మరణించడం జరిగింది. అదేకాక కేంద్ర ప్రభుత్వం మరి జర్నలిస్టులకు ఫ్రంట్లైన్ వారంటీర్స్గా గుర్తించి వారికి 50 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించింది. కానీ ఈ ప్రభుత్వం ఈ 50 లక్షల రూపాయలు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు ఇంతవరకు ఆ విషయాన్ని పట్టించుకొని దాఖలాలు. అలాగే రైతులు పండించిన ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్న క్యాంటీన్లను కరోనాతో మరణించిన బాధితులను ప్రతి తెల్ల కార్డు